హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఆ దేవుడి దయవల్ల మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మా ఊరి పోలేరమ్మ తల్లి గుడి అయితే చూపిద్దామని వచ్చేసాను. బ్లాగ్లో ఎలా ఉందో చూసేయండి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తా. అయితే ట్యాంక్కి దూరం ఉండు మా బావికి కొంచెం. ఇదైతే బావి చూడండి. అవైతే తాపలు, పూర్వం బావివి తాపలు. లోపలికి వెళ్ళి వాటర్ కూడా తెచ్చుకుంటారు. ఈ బావిలో ఒక విశిష్టత ఉంది. బావిలో అయితే రాముడి విగ్రహం, లక్ష్మణ్ విగ్రహం, సీతాదేవి విగ్రహం, హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. అవైతే శిలల లోపల ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఉన్నది కాబట్టి కనపరాదు. ఎప్పటికైతే వాటర్ ఉంటాయి, ఎప్పుడో ఒక్కసారి ఎండిపోతుంది బావి. చూడండి పోలేరమ్మ తల్లి గుడి. గుడి లేదనుకోవద్దండి. గుడి అయితే పాతది, పూర్వం గుడి ఉనింది. అది పాతబడిపోయింది, ఊరు ఎత్తు అయిపోయింది, గుడి తగ్గైపోయింది అని చెప్పేసి తీసేశారు. కొత్త గుడి అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది చూసేసండి విగ్రహాలు చూడ ఎంత బాగా చెక్కారో. అమ్మవారు తల్లి మా ఊర్లో ఉండడం చాలా అదృష్టమే. ఒక వరకు మమ్మల్ని చల్లగా చూస్తుంది, రైతులను అయితే ముఖ్యంగా. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇట్లుంది. గుడి మొత్తం పూర్తయిపోయిన తర్వాత కూడా వ్లాగ్ అయితే తీసి పెడతాను నేను. ఇదైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్టు. మర్రి చెట్టునైతే చూసేయండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మర్రి చెట్టు. ఈ తల్లి పోలేరమ్మ తల్లి గుడి ఉన్నప్పటి నుంచి ఉందంట. చుట్టూ పొలాలు, గుడికి చాలా మంచి వాతావరణం. ఇక్కడైతే చూసేయండి అమ్మ పెద్దమ్మ తల్లి విగ్రహము. ఇదైతే పెద్దమ్మ తల్లి విగ్రహము. అమ్మవారిని అయితే చూపియను, పోలేరమ్మ తల్లి అమ్మవారిని చూపించకూడదంట. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవద్దని చెప్పారు. సో అయితే అమ్మవారిని అయితే నేనైతే చూపియను. గుడి అయితే చూడండి, ఇదైతే పాతది. ఇక్కడ కనబడుతుంది కదా వైట్, వైట్ కలర్ పెయింట్ది. ఇక్కడైతే అప్పుడు భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అలా పెట్టారు. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నీటికైతే చూపిస్తా, ఎత్తుకైతే లేపేశారు. ఇక్కడైతే చూసేయండి, ఇక్కడైతే గాజులు అయితే కడతారు. ఇవైతే ఎవరైనా పిల్లలు పుట్టని వాళ్ళు కానీ, ముత్తైదులు కానీ ఎవరైతే ఎవరైనా ఈ గాజులను అయితే వేసుకోవచ్చు. పూజించి పెట్టిన గాజులు అవి. ఇవైతే ఊడలు, మర్రి చెట్టు యొక్క ఊడలు. అక్కడైతే పిల్లలు పుట్టని వాళ్ళు కూడా అలా కట్టుకుంటారు, ఉయ్యాలలాగా వేసి కోరుకుంటారు. ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదాలు. ఈ బ్లాగ్ తీస్తున్నా కూడా కొంచెం అయితే నాకు భయంగానే ఉంది, కానీ బయట అయితే తీసుకోవచ్చని చెప్పారు. సో అడిగి అయితే తీస్తున్నా. అమ్మవారిని అయితే మాత్రం చూపియను, నేను చూపించకూడదంట. చూడండి అదైతే గర్భగుడి లోపల. ఇవైతే స్తంభాలు. ఎంత బాగా చెక్కారో చూడండి. చూడండి క్లారిటీగా.
అమ్మవారి విగ్రహము ఇక్కడ ఉండింది పాతగుడి. అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీయొచ్చో తీయకూడదో చాలామందిని అయితే అడిగి తీశారు. అది కూడా ఒక ఫెస్టివల్ లాగా చేసి తీశారు. వెండిది గొలుసు ఆవుకు వేసి వెండి గొలుసు విగ్రహాన్ని అయితే ఆవు అయితే లాగగలిగితే విగ్రహాన్ని తీయమన్నారు. లేకుంటే గుడి కూడా మీరు కట్టద్దు అక్కడే పెట్టేయమన్నారు. కానీ కొంచెం అయితే అమ్మవారు కదిలింది, సో అందుకైతే తీసి పక్కన పెట్టి గుడిని అయితే కట్టేస్తున్నారు. ఒక్కరం రావడానికి కూడా కొంచెం అమ్మవారి దగ్గర మాకు భయమే, సో తోడుంటేనే వస్తాము. ఇప్పటికైనా గుడికైతే రావాలి అంటే చూసేయండి. మర్రి చెట్టు ఎన్నో సంవత్సరాలది, పాతది, ఊడలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఉయ్యాల్లాగా పిల్లలు కూడా ఆడుకుంటారు ఆ మిద్దపై నుంచి. ఇక్కడ గుడి ఉన్నప్పుడు గుడిపైకి చుట్టూరు అమ్మవారి తల్లివి పొలాలే, ఇవన్నీ అమ్మవారివే పొలాలు. చుట్టూ మంచి వాతావరణం, పచ్చని పైర్లు. ఈ పైర్లు అన్నిటిని అయితే ఆ తల్లి అయితే కాపాడుతుందని మా ఊరి గ్రామ ప్రజలు అయితే నమ్ముతారు. చూసండి ఒకసారి చుట్టూరు చల్లని గాలి. గుడి అయితే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాతే ఖచ్చితంగా అయితే వ్లాగ్ అయితే తీసి పెడతాను. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు మోర్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మంచి కంటెంట్. థ్యాంక్ యూ ఫర్